ఎన్నికలు సమీపిస్తున్నందున రానున్న రోజుల్లో అనుసరించాల్సిన అజెండాపై లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో లోక్సత్తాతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లు రమేష్ రెడ్డి మాట్లాడుతూ 7 అంశాలపై పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను చదివి వినిపించారు. మద్యం నియంత్రణ, ఉచిత వైద్యం, ఉచిత విద్య, వ్యవసాయం, కౌలు రైతులు, కౌలుదారుల సమస్యలు, యువత ఉపాధి కల్పన, రాబడికి అనుకూలంగా ఖర్చులపై సభ్యులకు వివరించారు. మేనిఫెస్టోలోని అంశాలపై సభ్యులు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో లోక్సత్తా జిల్లా కార్యదర్శి కట్లా కృష్ణవర్ధన్, జనసేన ఓకే సమావేశంలో లోక్సత్తా జిల్లా కార్యదర్శి కట్టా కృపావర్ధన్, జనసేన మహిళా విభాగం నాయకురాలు రత్నకుమారి, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎం ధర్మ, ప్రభుదాస్, బలహీన వర్గాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, కేవీపీఎస్ అధ్యక్షులు లింగం జయరాజ్ పాల్గొన్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నియోజకవర్గ కేంద్రాలు ప్రజా మేనిఫెస్టో మీద ఒక చర్చా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చీరాల పట్టణంలో మరి పట్టణంలోని ప్రముఖులు, వివిధ ప్రసంగాలు, మరి సామాజిక నేతలు అందరితో కలిసి ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దీనిలో అవినీతి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, అదేవిధంగా మరి వ్యవసాయం మీద జరుగుతున్న మరి ఇబ్బందులు, వీటి మీద ఒక మేనిఫెస్టో రూపకల్పన చేస్తూ ఉన్నాం. దీనిలో అందరి సూచనలు సలహాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సూచన సలహాలన్నీ క్రోడీకరించి తుది మేనిఫెస్టోని ఈ నెల 23వ తేదీ డాక్టర్ జేపీ గారి సమక్షంలో విజయవాడ పట్టణంలో మరి మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతుంది. దీని మీద రానున్న రోజుల్లో ఈ ప్రజా మేనిఫెస్టోని ఎవరైతే ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటారో వారికి మద్దతు ఇచ్చే విధంగా, ప్రజల్లోకి తీసుకునే అవగాహన కల్పించే విధంగా మా కార్యక్రమాలు ముందు ముందు ఉంటాయని తెలియజేస్తున్నాం. లోక్సత్తా పార్టీ నిర్వహించాల్సిన పాత్ర గురించి, విధి విధానాల గురించి మేనిఫెస్టో తయారు చేయబడుతూ ఈరోజు చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో చీరాల్లో ఉన్నటువంటి ఇతర సంఘాలు, ప్రజా సంఘం నుంచి అందరినీ పిలుపడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం తీసుకొని రాబోయే 23వ తారీఖు, వచ్చే నెల 23వ తారీఖున జరగబోయే జేపీ గారి ఆధారంలో జరగబోయే మేనిఫెస్టో కార్యక్రమం వీటన్నింటినే అక్కడ క్రోడీకరించారు.